ఇక అప్డేట్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా రాజమ ఆసుపత్రిలో భర్త ఆచూకీ లభించకపోవడంతో భార్య ఆందోళనకు దిగింది. అనారోగ్యంతో గత నెల భర్త శ్రీనివాసరావును ఆసుపత్రిలో చేర్పించింది భార్య. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నెగటివ్ అని నిర్ధారించారు. అయినా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించడంతో ఆసుపత్రిలోనే ఉంచారు. జూలై 17వ తేదీన భర్త గురించి డాక్టర్ని అడగగా డిశ్చార్జ్ అయ్యారని రిలీఫ్ సెంటర్లో చూడమని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో భార్య పోలీసును ఆశ్రయించారు. ఎనిమిదో తేదీ వరకు ఇంటి దగ్గర ఉన్న మాత్రలు ఇచ్చాము. తర్వాత 8వ తేదీ నుంచి వెంకట పద్మ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ అతనికి ఏంటంటే ప్లేట్లెస్ డౌన్ ఉన్నాయి, 150,000 ఉండాలి అని అన్నారు. తర్వాత 3 రోజులు ట్రీట్మెంట్ చేయించామండి. చేయించిన తర్వాత ఇంకా తగ్గలేదు, మళ్ళీ అదే కోర్స్ అనమాట. మళ్ళీ ఇంకొక 3 రోజులు సెలైన్లు అవన్నీ పెట్టించాము. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆటో దగ్గరికి ఏంటి చేయరవ్వండి, అతని పరిస్థితి బాగలేదు, ఎక్కడంటే ఎక్కడమ్మా ఇంతకుముందు ట్రీట్మెంట్ చేయించారు అన్నారు. వెంకట పద్మలో తగ్గండి, గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గుతుంది, నెలకొచ్చేవమ్మ దూరంగా ఉండి వెళ్ళిపో, ఆటో దింపొద్దు, వెళ్ళిపో ఆటో దింపొద్దు అనేసి అన్నారు. అక్కడ నుంచి ఏడ్చుకొని వచ్చాను, మళ్ళీ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత 15వ తేదీ ఎండి గారికి ఫోన్ చేశాను, రామసాయి గారికి. 16వ తేదీ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. కేర్ హాస్పిటల్లో అరగంట సేపు ఉంచిన తర్వాత అమ్మ అర్జెంటుగా ఇతనికి బలగ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి, మీరు వెహికల్ సిద్ధం చేసుకోండి అన్నారు. అప్పటికప్పుడు వెహికల్ సిద్ధం చేసుకొని బలగ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. బలగ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతని పరిస్థితి ఏంటంటే ఇలా పరాకు మాట్లాడుతున్నారండి, జ్వరం అండి, ఇలాగ జ్వరం వల్ల పరాకు ఏమనేసి అంటే వాళ్ళు ఏది రేడియాలజిస్ట్ ఏదో మొత్తం టెస్ట్ చేశారండి. టెస్ట్ చేసిన తర్వాత అతనికి పచ్చకామర్లు అని తెలిసింది. ఇంతవరకు ప్లేట్లెస్ డౌన్ అనే నాకు తెలుసు, అప్పుడు పచ్చకామర్లు అని తెలిసింది. పచ్చకామర్లు అని తెలిసిన వెంటనే వాళ్ళు రిపోర్ట్ చేతిని పట్టుకొని అర్జెంటుగా సెలైన్ సెట్తో అతన్ని, పీపీ కిట్తో ఇద్దరు మనుషులు 108 ఎక్కించారండి. ఈసారి ఎక్కడ తీసుకెళ్తున్నారు, మా అతన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, అంటే అమ్మ మీరు ఫాలో అయిపోండి, జెమ్స్కి సస్పెక్టెడ్ అన్నారండి. అయితే సస్పెక్టెడ్ ఏంటండి అనేసి అంటే అమ్మ కోవిడ్ అనేసి అన్నారు. అన్ని తర్వాత మేము ఫాలో అవుతున్నప్పుడు అనమాట అక్కడికక్కడ తీసుకెళ్ళి రిపోర్టులు రాసుకొని లోన్కి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మేము అనమాట లోన్కి వస్తామండి, మా ఆయన పరిస్థితి అంటే అమ్మది కోవిడ్ రెడ్ జోన్ ఏరియా, మీరు రాకూడదు. అది మొదలు రోజు తెల్లవారి 8కి 9కి వెళ్ళడము, రాత్రి 10:30 మేము రాజాం ఇంటికి చేరుకోవడము. మా పరిస్థితి ఏంటి, మా ఆయన కోలుకున్నారా, ఎలాగున్నారు ఏంటంటే అమ్మ కోవిడ్ పరీక్షలు అవుతున్నాయి, బాగుంటే మీకు పంపించేస్తామనేసి అన్నారు. సార్ మా డాడీకి డిశ్చార్జ్ చేసేయండి, సెక్యూరిటీ వాళ్ళకే లోన్కి ఎంటర్ అయ్యే రోజు లేదు, ఒక్కే ఒక రోజు ఇచ్చారు. అడిగితే ఏమన్నారు అనేసి అంటే డిశ్చార్జ్ చేసాము అని చెప్పారు. అదేటండి మేము ఫోన్ ఇచ్చాము, ఆధార్ నెంబర్ మీద మా ఫుల్ అడ్రస్ ఉన్నది, మాకు చెప్పకుండా మీరు డిశ్చార్జ్ ఎక్కడికి చేస్తారనేసి అంటే ఏపీ టిట్కో కాలనీకే అనేసి అన్నారు. ఎప్పటిట్కో కాలనీ ఎప్పుడు చేశారు, 17వ తేదీ చేశాము. 16వ తేదీ అతను సృహ లేని మనిషిని మేము జాయిన్ చేస్తే 17 ఎలాగ చేస్తారండి, ఏపీ టిట్కో కాలనీ కడితే ఇక్కడ ఓపెన్ చేయడమే 23 నుంచి చేశాము, ఎవరు చెప్పారమ్మా ఇక్కడ పేరు గల పేషెంట్ లేరు అని సనీసారు. శ్రీకాకుళం జిల్లా రాజం హాస్పిటల్లో భర్త ఆచూకీ లభించకపోవడంతో భార్య ఆందోళనకు దిగారు. అనారోగ్యంతో గత నెల భర్త శ్రీనివాసరావును ఆసుపత్రిలో చేర్పించారు భార్య. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నెగిటివ్ గా నిర్ధారించారు. అయినా కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలని సూచించడంతో ఆసుపత్రిలోనే ఉంచారు. జూలై 17వ తేదీన భర్త గురించి డాక్టర్లను అడగగా డిశ్చార్జ్ అయ్యారని రిలీఫ్ సెంటర్లో చూడమని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో భార్య పోలీసును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆనంద్ అడిగి తెలుసుకుందాం. ఆనంద్ చెప్పండి, శ్రీకాకుళం జిల్లా రాజాంలో హాస్పిటల్లో భర్త ఆచూకీ లభించక భార్య ఆందోళనకు దిగిన వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మి. భర్త ఆచూకీ చూపించాలని చెప్పి భార్య అయితే మాత్రం అడగని అధికారులు లేదు, ఎక్కని పోలీస్ స్టేషన్ లేవు. ప్రతి అధికారిని కూడా నా భర్త ఆచూకీ చూపించాలని వైద్యులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి అయితే కూడా వచ్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం అయితే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జలుబు కొంచెం దగ్గు ఉన్న సిమ్టమ్స్ తో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వ్యక్తిని తీసుకుని, భర్తను తీసుకుని ఆల్రెడీ వెళ్ళడం జరిగింది గాయత్రి. అయితే ఈవే ఆల్రెడీ శ్రీనివాసరావుకి గత వారం రోజులుగా ఆల్రెడీ జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్న సమయంలో
కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కైతే తీసుకెళ్ళడం జరిగింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చేర్చుకోవడం తోటి దగ్గరలో ఉన్న రాజ్యం ప్రభుత్వ హాస్పిటల్ పొగిరి పిహెచ్సి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర దాపులు కూడా రానివ్వకుండా పంపించడంతో తిరిగి జెన్స్ హాస్పిటల్లో రిఫర్ మీద జెన్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అయితే జెన్స్ హాస్పిటల్లో రిఫర్ చేసిన తర్వాత 2 రోజులు మాత్రం ఆయనతో ఫోన్ కాంటాక్ట్ లో ఉండడం జరిగింది. తర్వాత నుంచి ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ అవడంతో ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే సమాచారం కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. అయితే ఆయన భర్తను చూపించండి అంటూ హాస్పిటల్ అంట తిరిగి ఆచూకీ కోసం అయితే మాత్రం ప్రతి అధికారిని కూడా అడగడం కూడా జరుగుతుంది. అయితే నేటికి కూడా ఆచూకీ దొరక్క ఆమె తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. రాజాం సంబంధించి హాస్పిటల్లో కూడా ఆల్రెడీ అతను జాయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆల్రెడీ వేరే హాస్పిటల్ తీసుకెళ్లి కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది. కోవిడ్ టెస్ట్ లో కూడా ఆయన నెగిటివ్ రావడంతో కొంచెం జలుబు అదే దగ్గు సిమ్టమ్స్ ఉన్నాయి కనుక ఆయన్ని ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉంచనని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి ఈవెన్ ఉంచడానికి కూడా అవదు కాబట్టి కోవిడ్ హాస్పిటల్ ఈవెన్ తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నుంచి కూడా అయితే 4 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ డిశ్చార్జ్ చేస్తారంటే ఇప్పటి నుంచి డిశ్చార్జ్ అయిపోయారని చెప్పడంతో పాటు ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇందులో చేతులు ఎత్తేయడంతో పాటు అటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా చేతులు ఎత్తేశారు. ఎక్కడున్నారు ఏంటనే సమాచారం అయితే తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది చనిపోవడం జరిగింది. అందులో ఎవరైనా మృతదేహం ఉందేమో చెక్ చేసుకోండి అన్నప్పటికీ అటు పీపీ కిట్లతో కూడా లోపలికి వెళ్ళి ఆ భర్త మృతదేహం ఉందేమో అని ఆశతో కూడా ఆల్రెడీ బాత్తో కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఆ బాత్తో కూడా ఆల్రెడీ చూస్తుంటే మాత్రం కనీసం ఎటువంటి ఇది కూడా లేకుండా పరిస్థితి కనిపిస్తుంది లక్ష్మి. అయితే ఇది ఘటన చూసుకుంటే శ్రీకాకుళంలో పెద్ద కలకలం రేపే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా అంతటా కూడా ఈ ఇష్యూ మీద పెద్ద ఆందోళన అయితే జరిగే పరిస్థితి కనిపిస్తుంది లక్ష్మి. ఆనంద్, తన భర్త ఆచూకీ లభించకపోవడంపై భార్య గాయత్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళున్నారు, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైనా ఆశ్రయించే అవకాశం ఉందా? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆల్రెడీ దీనికి సంబంధించి లక్ష్మి ఏదైతే ఈవిడ ఘటనకు సంబంధించి ఆల్రెడీ అధికారులతో ఆల్రెడీ మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కూడా ఆల్రెడీ ఆశ్రయించి ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద తిరుగుతున్నారు. అయితే నేటికి 20 రోజులు అవుతున్నా సరే భర్త ఆచూకీ తెలియపడడం తోటి అందరూ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. అయితే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ని మన ఛానల్ ని ఆశ్రయించడంతో పాటు ఆశ్రయించడం తోటి ఆవిడ ఆల్రెడీ మనకి సమాచారం ఉంటే మన అధికారుల దృష్టి కూడా ఆల్రెడీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నాము. అయితే దీనిలో ప్రస్తుతానికి భార్యకి ఆవిడకి ఎటువంటి ఎలాగెళ్ళాలనేది కూడా సమాచారం పూర్తిగా తెలియకపోవడం తోటి ఆవిడ ముందస్తుగానే మన ప్రైమ్ 9 ఛానల్ ని ఆశ్రయించడంతో మనం ముందస్తుగా ఒక చర్య తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం లక్ష్మి దీంట్లో. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆనంద్.